రైతు ప్రశస్తి ఏడవ భాగం డిగ్రీ రెండవ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు సాహితీ కిన్నెర బిఏ బికామ్ బిఎస్సి రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం రైతు ప్రశస్తి పాఠ్యాంశానికి సంబంధించిన గత ఆరు వీడియోలలో రచయిత పరిచయం పాఠ్యభాగ నేపథ్యం పాఠ్యభాగంలోని 1 నుండి 27 పద్యాలు వాటి భావాలు సారాంశం ముఖ్య ప్రశ్నలు సమాధానాలు తెలుసుకున్నారు ఈ ఏడవ వీడియోలో సందర్భ సహిత వ్యాఖ్యలను తెలుసుకోబోతున్నారు డియర్ స్టూడెంట్స్ పాఠ్యాంశం వినేటప్పుడు ఇయర్ ఫోన్లు తప్పకుండా ధరించండి అదే సమయంలో మీ నోటు పుస్తకాల్లో చెబుతున్న అంశాలను వ్రాసుకోండి ఎందుకంటే శ్రద్ధగా వినడం ఇష్టంగా వ్రాయడం అలవాటు చేసుకుంటే మీ చేతి వ్రాత అందంగా మారుతుంది అదే సమయంలో తప్పులు లేకుండా వేగంగా వ్రాయడం అలవాటు అవుతుంది మీ వ్రాతను బట్టే మీకు మార్కుల శాతం పెరుగుతుందనేది మీ దృష్టిలో ఉంచుకోండి అతడు కొంగు బంగారమే కవి పరిచయం ఈ వాక్యము వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించిన రైతు రామాయణంలో నుండి గ్రహించిన రైతు ప్రశస్తి పాఠంలోది సందర్భం శ్రీరామపురం గ్రామములో ప్రసిద్ధికెక్కిన కాపు పెద్ద సాగరయ్య అతని మంచి గుణాలను గురించి కవి చెబుతూ సాగరయ్య ఆ ఊరి ప్రజలకు కొంగు బంగారము అని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం వ్యాఖ్య భావం సాగరయ్యకు గుండె బలము పట్టుదలతో పని పూర్తి చేసే దీక్ష శౌర్యము వంటి సద్గుణాలు వెన్నతో పెట్టిన సహజ గుణాలని అతడు ఆ గ్రామ ప్రజలకు కొంగు బంగారమని కవి చెప్పాడు కొంగు బంగారం అంటే ప్రజలకు సులభ సాధ్యుడని భావము మంచు పైరలో నగ్గి దుమార ముదవే కవి పరిచయం ఈ వాక్యము వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించిన రైతు రామాయణములో నుండి గ్రహించిన రైతు ప్రశస్తి పాఠంలోనిది సందర్భం శ్రీరామపురం గ్రామంలోని కాపు పెద్ద సాగరయ్య చేపట్టినటువంటి క్రాంతి పథము శాంతియుతమైనదని ఆ గ్రామ ప్రజలకు అది ఇష్టమైనదని దాని ఫలితంగా ఆ గ్రామ ప్రజల్లో పౌరుషము పెరిగిందని కవి చెబుతూ చల్లగాలిలో వేడి దుమారము పుట్టిందని చెప్పిన సందర్భములోనిది ఈ వాక్యము వ్యాఖ్య భావం మంచుగాలిలో నిప్పులు కురిసే దుమ్ము లేచిందని ఈ వాక్యము యొక్క భావం ఆ గ్రామ ప్రజలు సహజంగా చల్లని మంచు పైర అనగా చల్లని గాలి వంటి వారు సాగరయ్య క్రాంతి పథము వల్ల వారిలో పౌరుషము పెరిగింది అది మంచు పైరలో నిప్పుల దుమారంలా ఉందని ఈ వాక్యం యొక్క భావం నక్కయై తోక వాల్చికొనియే కవి పరిచయం ఈ వాక్యము వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించిన రైతు రామాయణంలో నుండి గ్రహించిన రైతు ప్రశస్తి పాఠంలోనిది సందర్భం సాగరయ్య శ్రీరామపురం గ్రామంలోని పెద్ద కాపు అతడు గ్రామంలోని గ్రామ పెత్తందార్ల జమీందారు యొక్క కుట్రలను కుతంత్రాలను ఎప్పటికప్పుడు కనిపెట్టి భగ్నం చేసేవాడు ప్రజలలో క్రాంతి పోరాటాన్ని అతడు రగుల్కొల్పాడు దానితో ఆ గ్రామ జమీందారు తన ఆటలు ఇంకా సాగవని నక్కలా తోక ముడుచుకొని ప్రశాంతంగా ఉండిపోయాడని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం వ్యాఖ్య భావం నక్క జిత్తుల మారి జంతువు అది తన పతకాలు జిత్తులు సాగినప్పుడు తోక ఎత్తుకొని స్వేచ్ఛగా తిరుగుతుంది
తన ఆటలు ఇక సాగకపోతే తోక ముడుచుకొని కూర్చుంటుంది. ఇక్కడ గ్రామ జమీందారు కూడా తన కుట్రలు సాగక చేతులు ముడుచుకొని కూర్చున్నాడనే భావములో నక్కయి తోక వాల్చుకొని అనేటువంటి వాక్యాన్ని చెప్పాడని భావము. కాని పాతాళ యంత్రమాతని లోని యూహా. కవి పరిచయం. ఈ వాక్యము వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించిన రైతు రామాయణంలో నుండి గ్రహించిన రైతు ప్రశస్తి పాఠంలోనిది. ఈ వాక్యం కాని పాతాళ యంత్రమాతని లోని యూహా అనే వాక్యం. సందర్భం: శ్రీరామపురం గ్రామంలోని కాపు పెద్ద సాగరయ్య వయస్సులోనే కాదు లోక అనుభవములోనూ అందరిలో పెద్దవాడు. ఏదో కొద్దిగా అతడు చదువుకున్నాడు, అయినా కూడా అతడు ఇతరుల మనోభావాలను గుర్తించగలడు. పైకి అతడు గర్వంతో పొంగిపోడు, కానీ అతడిలోని ఊహాశక్తి చాలా లోతు అయినదని కవి చెప్పిన సందర్భములోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం: సాగరయ్యలోని ఊహాశక్తి అనగా ఆలోచన శక్తి పాతాళ యంత్రముల చాలా లోతైనదని కవి చెప్పాడు అని ఈ వాక్యం యొక్క భావం. ముడివెట్టెను రేపటి దారి కోసమై. కవి పరిచయం. ఈ వాక్యము వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించిన రైతు రామాయణములో నుండి గ్రహించిన రైతు ప్రశస్తి పాఠంలోనిది. సందర్భం: సాగరయ్య పటేలు శ్రీరామపురం గ్రామంలో కాపు పెద్ద. సాగరయ్య పెద్ద భార్య గంగమ్మ. వయస్సులో గంగమ్మ పెద్దదయ్యింది. ఆమె వయస్సు గడిచింది, కానీ ఆమెకు సంతానం కలగలేదు. ఇంకా తనకు పిల్లలు పుట్టరని నిశ్చయంతో ఆమె తన చెల్లెలు మంగకు, తన భర్త సాగరయ్యకు ఎన్నో విధాల నచ్చజెప్పి పిల్లల కోసమని వారికి పెళ్లి చేసింది అని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. వ్యాఖ్య భావం: పిల్లలు లేకపోతే తల్లిదండ్రులకు ఉత్తరలోకంలో పుణ్యగతులు ఉండవు, అంటే చనిపోయిన తర్వాత మోక్షం లభించదు అనేటువంటి ఒక నమ్మకం. వారికి భవిష్యత్తులో దారి దొరకదు. ముసలితనంలో పెద్దలను చూసేందుకు పిల్లలు కావాలి. అందుకే గంగ రేపటి దారి గురించి ఆలోచించి తన భర్తకు తన చెల్లెలికి పెళ్లి చేసిందని ఈ వాక్యం యొక్క భావం. తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపు. కవి పరిచయం. ఈ వాక్యము వానమామలై జగన్నాథాచార్యులు గారు రచించిన రైతు రామాయణంలో నుండి గ్రహించిన రైతు ప్రశస్తి పాఠంలోనిది. సందర్భం: సాగరయ్య ఇద్దరి భార్యలకు సంతానం కలగలేదు. వారికి సంతానం కలుగదని ప్రజలు భావించారు. ఆ సందర్భంలో అతనికి షష్ఠి పూర్తి, అంటే 60 సంవత్సరాలు దగ్గర పడింది. ఆ సందర్భంలో కలిగిన ఒక మలుపును చూపిస్తూ కవి చెప్పిన వాక్యం ఈ తెలుపునతని చరమ జీవితాధ్యాయపు మరొక మలుపు అనే వాక్యం. వ్యాఖ్య: సాగరయ్య వయస్సు 60 సంవత్సరాలకు సమీపించింది, అంటే షష్ఠి పూర్తి అంటారు. అతని చెంప మీద గడ్డంలో ఒకటో అరో తెల్ల వెంట్రుకలు అతని జీవితంలోని చివరి భాగాన్ని తెలుపుతున్నాయి. సంతానం లేకుండానే సాగరయ్య ముసలివాడు అవుతున్నాడని, బహుశా ఇక సంతానం కలుగకపోవచ్చునేమో అనే అభిప్రాయం కలిగించే విధంగా కవి ఈ వాక్యం రచించాడని ఈ వాక్యం యొక్క భావం. ఇంతవరకు మీరు ఆధునిక కవిత్వంలోని 1వ పాఠమైన రైతు ప్రశస్తికి సంబంధించిన మొత్తం 7 వీడియోలలో మొత్తం పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకున్నారు. ఈ పాఠ్యాంశం ఇంతటితో పూర్తి అయినది. విద్యార్థిని విద్యార్థులంతా శ్రద్ధగా గమనించవలసిన విషయం, ఒక్కో వీడియోను తక్కువలో తక్కువగా 5 సార్లు ఏకాగ్రతతో వినండి.
మీ నోటు పుస్తకాల్లో రాసుకోండి. పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కండి. మంచి మార్కులను సాధించుకోండి. గురుదక్షిణ పాఠంకై మా తరువాతి యూట్యూబ్ వీడియోను ఫాలో కండి. Thank you for watching.